Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. మా చిన్నబాబు ఎక్కడ? తమ్ముళ్ళ టెన్షన్. టీడీపీ అధినేత చంద్రబాబు ప్రస్తుతం హైదరాబాద్కే పరిమితమయ్యారు. మొన్నటి వరకు అత్యవసరమైతే తప్ప ఏపీలో అడుగుపెట్టేందుకు ఇష్టపడలేదు. ఇక్కడికి వచ్చినా సర్వం జూమ్ అన్నట్లుగా పరిస్థితి ఉంది. ఇక ఇప్పుడు కరోనా వైరస్ ప్రభావం పెరిగిపోతుండటంతో కాస్త ఆందోళనలో ఉన్న చంద్రబాబు విశ్రాంతి తీసుకునేందుకు ఎక్కువ మొగ్గు చూపిస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ సమయంలో యాక్టివ్గా ఉండాల్సిన ఆయన తనయుడు రాజకీయ వారసుడు లోకేష్ సైతం ఇప్పుడు యాక్టివ్గా కనిపించకపోవడం, ఆయన సైతం హైదరాబాద్లోని ఆయన నివాసంలోనే విశ్రాంతి తీసుకుంటూ ఉండడం వంటి వ్యవహారాలు చర్చనీయాంశమవుతున్నాయి. ఒక ప్రక్క ఏపీలోని తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నికల హడావిడి జరుగుతోంది. అక్కడ అన్ని పార్టీలు గెలిచేందుకు అస్త్రశస్త్రాలను ఉపయోగించే పనిలో ఉన్నాయి. ఈ సమయంలో పార్టీ నాయకులలో హుషారు తీసుకొచ్చి వారిని ముందుకు నడిపించాల్సిన లోకేష్ సైతం ఇప్పుడు అజ్ఞాతవాసం గడుపుతుండడంపై తెలుగు తమ్ముళ్ళు గుర్రుగా ఉన్నారట. ఏపీలోనే కాకుండా తెలంగాణలోని గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల సందడి మొదలైంది. ఈ సమయంలో అటు ఏపీలో యాక్టివ్గా ఉండకుండా, అలాగే తెలంగాణలోనూ యాక్టివ్గా ఉండకుండా లోకేష్ సైలెంట్ కావడంపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. ఇక నిత్యం ప్రజల్లోనే ఉంటానని, టీడీపీ మళ్లీ అధికారం చేపట్టే వరకు విశ్రాంతి తీసుకోను అని కొద్ది రోజుల క్రితం ఏపీలోని జిల్లాల పర్యటనలో లోకేష్ హడావిడి చేశారు. చంద్రబాబు వయస్సు రీత్యా యాక్టివ్గా ఉండే అవకాశం లేకపోవడంతో లోకేష్ ఒక దారిలో పడ్డారని, పార్టీని గాడిలో పెడతారని అంతా భావించారు. అయితే 2-3 రోజుల పాటు వివిధ జిల్లాల్లో పర్యటనలు చేసి హడావిడి చేసిన ఆయన ఆ తర్వాత ఏపీకి దూరంగా ఉండడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పార్టీలో వివిధ కమిటీల పేరుతో పదవులు ఇచ్చినా నాయకులలో ఎక్కడా ఉత్సాహం కనిపించడం లేదని, ఈ సమయంలో అటు చంద్రబాబు కానీ ఇటు లోకేష్ కానీ పార్టీని పట్టించుకోకుండా వ్యవహరించడం ఎంతవరకు కరెక్ట్ అంటూ తమ్ముళ్ళు ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుతం తమ్ముడు లేవనెత్తిన ప్రశ్నలకు టీడీపీలో సమాధానం కరువు అయిందట.